టాలీవుడ్ యంగ్ రెబుల్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఇక అప్పటి నుంచి ప్రభాస్ ఏ మూవీ చేసినా పాన్ ఇండియా మొత్తాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నాడు ఆయా డైరెక్టర్లు కూడా అదే మైండ్లో పెట్టుకుని ప్రభాస్కి కథలు చెప్తున్నారు బాహుబలి తర్వాత చేసిన సాహో అలాగే రాధేశ్యామ్ ఆ తర్వాత ఆదిపురుష్ ఇలా అన్ని ప్రయోగాత్మక సినిమాలే చేశాడు ప్రభాస్ వీటిలో ప్రభాస్ ఇమేజ్కి ఆ కటౌట్కి దగ్గరగా ఉన్న సినిమా మాత్రం సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహు మాత్రమే చెప్పాలి మిగతావన్నీ ప్రయోగాలు ఇప్పుడు మళ్ళీ తన జోన్లోకి వెళ్ళి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి సలార్ అనే ఒక పక్క యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు ప్రభాస్ దీనికి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది ఆ టీజర్ కాస్త అందరు అంచనాలు మార్చి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అసలు ప్రభాస్ కటౌట్ ఏంటి ఆ కటౌట్ దర్శకులు చూపించే విధానం ఏంటి అని అంతా పెద్ద విరిచారు ఇక ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరో అంటూ మన మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే అంటూ సినిమా చేస్తున్నాడు ఇందులో మన డార్లింగ్ తో పాటు లోక నాయకుడు కమల్ హాసన్ అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ నటి దీపికా పడుకనే కూడా నటిస్తున్నారు ఇక ఈ సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు ఆశలు పెట్టుకుని ఉన్నారు అలాగే ఈ ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ఆ పోస్టర్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కోపం హద్దులు దాటుతోంది పోస్టర్ చూస్తూ ఉంటే ఏదో ఫొటోషాప్లో వచ్చిరాని ఎడిటింగ్తో కట్ చేసి తలకు మెడకు సంబంధం లేకుండా ఉంది ఆ ఫోటో ఈ ఫోటో వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ అలాగే మీమ్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసలు మా ప్రభాస్ని ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అంటూ బాధపడుతున్నారు అది పచ్చి నిజం మన ప్రభాస్కి ఇప్పుడున్న రేంజ్ ఏంటి వీళ్ళు ప్రభాస్ని చూపిస్తున్న విధానం ఏంటి పోస్టర్ వరకు ఇలా అయితే పర్లేదు దయచేసి టీజర్ విషయంలో ట్రైలర్ విషయంలో సినిమా విషయంలో మాత్రం ఇలా చేయొద్దు అంటూ వేడుకుంటున్నారు వాళ్ళు ఇది ప్రభాస్తో సినిమాలు చేసే మేకర్స్ అర్థం చేసుకుంటే మంచిది